సన్న గారికి, రూరల్ జిల్లా అధ్యక్షురాలు కళ్యాణి గారికి, కార్పొరేటర్ మౌనికా చరణ్ రెడ్డి గారికి మరియు పాత్రికేయులకు, ఇక్కడికి విచ్చేసిన నాతోటి మహిళా సోదరి మండలకు పాదాభివందనాలు చేస్తున్నాను. ఈరోజు ఇంత తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఎంతగా అణగదొక్కబడుతున్నారో చెప్పడానికి నిదర్శనంగా ఇక్కడికి వచ్చిన మహిళల సంఖ్య వలనలో వచ్చిన చైతన్యానికి నిదర్శనంగా మహిళల సంఖ్య చెప్తుంది. ఎంత అణగదొక్కబడితే అంత ఉపేతన లేస్తారని చెప్పడానికి ఉదాహరణ. మహిళలు మాత్రమే జీవించడం వీలయ్యే ప్రభుత్వము ఒక కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ గమనించాలి, మోడీ వల్ల మనకు వచ్చేది ఏం లేదు. అక్కడ మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించాలంటే మనం ఇక్కడ తొమ్మాటి సంపర్లకు చేతి గుర్తుకు ఓటు వేయాలి. చేతి గుర్తుకు ఓటు వేసి ఒక్కొక్క పార్లమెంట్ అభ్యర్థిని మనం పంపిస్తే అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వడం సులభతరం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ఈరోజు ఈ బృహత్తరమైన బాధ్యతను చేపట్టాలని కోరుతున్నాను. పెద్దలు మాజీ మేయర్ అరవింద్ సన్న గారిని మాట్లాడవలసింది. కాబోతు వేదిక పైన పెద్దలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, నా అక్క పిల్లలందరికీ కూడా నమస్కారం. చాలా రోజులైంది కాంగ్రెస్ పార్టీలో మహిళలు ఇంతమందిని చూడము. దాదాపు ఒక 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు చూసాము. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడం కోసం అందరం కూడా ఏకమై నడవాల్సిన సమయం ఇది అని అందరికీ తెలుసు. నేను ఎక్కువ ఏం మాట్లాడదలుచుకోలేదు. నేను ఎప్పుడు కూడా 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ జెండా కింద ముందు పనిచేస్తున్నాను. ఒక స్వచ్ఛమైన లీడర్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ పార్టీని వీడకుండా స్థానం పోయే వరకు కూడా ఉండాలని ఒక దీనైన నిర్ణయంతో ఉన్నవాళ్ళని దయచేసి మీరందరూ అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో ఏమున్నా ఎవరున్నా కానీ ఓడించే వాళ్ళు ఎవరు లేరు. వేరే వాళ్ళు మనమే ఓడించుకుంటున్నాం తప్ప మనల్ని ఓడించే పార్టీ ఇంకోటి మరొకటి పుట్టలేదు అని చెప్పక తప్పదు. అలాగే మహిళలందరికీ కూడా నా విన్నపం, 73-74 రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలకు ఏదైతే హక్కు కల్పించారో రాజీవ్ గాంధీ గారు ఆ హక్కు అదే కాదు 33% ఇవాళ మళ్ళీ 33% తేవడానికి రాహుల్ గాంధీ గారు కూడా మన ముందుంది. మనమంతా కూడా ఆయన ప్రధానమంత్రిని చేయడానికి మన శాయశక్తులను మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. అలాగే మీరు నిన్న మొన్న జరిగిన మీటింగ్లన్నీ కూడా చూసే ఉంటారు టీవీలలో. పాపం కేసీఆర్ గారి మాటల గారినితో ఒకసారి కాదు 2 సార్లు కూడా తేడాసారి ఎలక్షన్లో వచ్చినప్పుడు చెప్తున్నాడు, అయ్యా మా వాళ్ళని గెలిపియండి, నేను ఇక్కడనే కుర్చీ చేసుకొని కూర్చొని మీ సమస్యలని పరిష్కరిస్తాను. వాడి ముచ్చడి చెప్పి చెప్పి మనకే తీసుకొచ్చింది. అయ్యా నువ్వు కుర్చీ చేసుకొని కాదు 3 రోజులు ఇక్కడ వచ్చి పడుకున్నావు, మరి ఉన్నావు తిన్నావు, కానీ ఏం పని చేసినావు అని అడుగుతున్నాం మనం. ఇవాళ మళ్ళీ అదే మాట చెప్తాడు. నిన్న వచ్చి ఆయన మాట్లాడింది ఏమీ లేదు. కాంగ్రెస్ వాళ్ళని బీజేపీ వాళ్ళని తిట్టడం తప్పుదే. మరొకటి ఇంకొకటి ఏంటంటే నేను మళ్ళీ ఈ ఎలక్షన్లలో మీరు ఓటేయండి మళ్ళీ 3 రోజులు వచ్చి కూర్చుంటాడట. ఆ 3 రోజులు వచ్చి కూర్చున్నప్పుడు నువ్వు ఏం చేసినావయ్యా అని ఎవరు అడగటం లేదా? తప్పకుండా ప్రజల మనసుల్లో ఇది ఉండాల్సిన అవసరం ఉంది. నిజంగా కూడా మన రింగ్ రోడ్లు ఎక్కువైనాయి. మన మన అతి గతి ఏది కూడా లేకుండా ఈ రాష్ట్రాన్ని ఏదైనా అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ పార్టీ తప్ప మరొకటి కాదు. ఇవాళ మీరు 60 సంవత్సరాలు ఉండి ఏం చేసినారు అని అడగడానికి ఆయనకు నిజంగా నోరెట్లు వస్తుందో నాకు ఇది అర్థం కాదు. ఇవన్నీ కూడా మీ కళ్ళకు కనిపించడం లేదా అభివృద్ధి ఏం జరిగిందో
మరి మీరు చేసిన అభివృద్ధి ఏంటి అని మేము అడుగుతున్నాం. మీరేం అభివృద్ధి చేశారు? మీ లీడర్ని అభివృద్ధి చేసుకున్నారు, మీరు అభివృద్ధి అయ్యారు తప్ప మరొకటి కాదు అనేది ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న ప్రతి వాళ్ళకు కూడా తెలిసిన విషయం. మనం మాట్లాడితే చాలా మాట్లాడవచ్చు ఆయన మీద, కానీ సంస్కారం అనేది ఒకటి అడ్డొస్తుంది. సంస్కారంలో పుట్టిన వాళ్ళం కాబట్టి ఆయన ఎలాగా మాట్లాడలేము మనం. మన తల్లిదండ్రులు మనకు సంస్కారం నేర్పించినారు. మరి ఆయన అక్కడ ఎట్లా ఉందో మనకు తెలియదు, కానీ ఆయన ఏదైతే ఏది మాట్లాడగలుగుతాడు. కానీ మేము కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తగా నుండి ఇప్పటి వరకు ఎదిగిన వాళ్ళం కాబట్టి మేము మాట్లాడలేము. దయచేసి మీరందరూ కూడా గమనించి ఓటేయాల్సింది కాదా, మేము మిమ్మల్ని కోరుకుంటున్నాను. శ్రీనివాస గారు మహిళా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి సభను ఉద్దేశించి వారు మాట్లాడతారు. వారు ఇంగ్లీష్లో మాట్లాడతారు కాబట్టి కొన్ని విషయాలను వారు మాట్లాడినటువంటి ప్రధాన విషయాలను నేను తెలుగులో వారిని అనువదించడం జరుగుతుంది. వారు ఇప్పుడు శ్రీనివాసన్ గారు మాట్లాడుకోవచ్చు. రాజేంద్ర రెడ్డి గారు, మిస్టర్ గాండ్రా రమణారెడ్డి గారు ఎమ్మెల్యే, ప్రతాప్ మురళి గారు, జంగా రాఘవరెడ్డి గారు క్యాండిడేట్, సాబయ్య గారు సీనియర్ లీడర్ అండ్ డిస్ట్రిక్ట్ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీమతి సర్ల, సీనియర్ లీడర్స్ ఆన్ ద డయస్ అండ్ మెంబర్స్ ఆఫ్ ది మహిళా కాంగ్రెస్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు స్పీక్ ఎట్ దిస్ మీటింగ్. Be a short speech of 2 or 3 minutes. ఈ రోజు మహిళా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి పెద్దలకు, ముఖ్యంగా మా మహిళా సోదరి మనులకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఎక్కువ విషయాలు మాట్లాడకుండా 3-4 నిమిషాల్లో నా విషయాన్ని నేను ప్రసంగిస్తానని వారు చెప్తా ఉన్నా. The coming Lok Sabha elections are extremely important as far as the Congress party is concerned and as far as the country is concerned, because this is going to be a fight between a Congress party which stands for everyone in this country, for Hindus, for Muslims, for Christians, for Parsis, for the common man, for the farmers, versus a party, basically North Indian based party of Hindu RSS ideology. ఈరోజు రేపు జరగబోయేటువంటి ఎన్నికలు భారతదేశానికి అత్యంత కీలకమైనటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకే కాదు, అన్ని వర్గాల ప్రజలకు కూడా చాలా ముఖ్యమైనటువంటి ఎన్నికలు. ఎందుకంటే ఈరోజు అన్ని మతాలకు సంబంధించినటువంటి పార్టీ కానీ, సిక్కులు కానీ, ముస్లింలకు కానీ, అన్ని వర్గాలకు చాలా ఇంపార్టెంట్ ఎన్నికలు. ఇవి దేశ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నికలు కాబట్టి ఈరోజు భారతదేశంలో నార్త్ ఇండియాలో పుట్టినటువంటి ఒక పార్టీ కేవలం మతతత్వాన్ని ఆధారంగా రాజకీయం చేస్తుందని మరి తెలియజేస్తా ఉన్నాం. దిస్ ఈస్ అన్ ఎలక్షన్ బిట్వీన్ ఎ హిందూ కమ్యూనల్ పార్టీ లెడ్ బై నరేంద్ర మోడీ అండ్ ఎ సెక్యులర్ పార్టీ లెడ్ బై శ్రీ రాహుల్ గాంధీజీ. దిస్ ఈస్ అ నేషనల్ ఎలక్షన్ అండ్ యాజ్ ఫర్ యాజ్ నేషనల్ ఎలక్షన్ ఇస్ కన్సర్న్ కేసీఆర్ హాస్ నో రూల్. KCR has absolutely no rule. That difference you should keep in mind when you go to the polling booth. This is a national parliament election. The fight is between Narendra Modi and Rahul Gandhi ji. ee roju jaragoyinatundi enikalu oka matatattva party ayinatundi matatattva party ki nayakatvam vahistunnatundi Narendra Modi gariki, సెక్యులర్ భావాలు కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారికి మధ్య జరుగుతుంది ఎన్నికలు. ఈ ఎన్నికల్లో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని ఏమి రోజు లేదు. ఈ ఎన్నికల్లో రేపు భారత ప్రధానిగా ఎవరు ఉండాలనేటువంటి ఎన్నికలు కాబట్టి మీరందరూ కూడా రేపు జరగబోయేటువంటి ఎన్నికల విషయంలో ఆలోచన చేసి ఓటింగ్ పోయే ముందు మీరందరూ కూడా 1-2 సార్లు ఆలోచన చేసి సెక్యులర్ భావజాలు కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మీరందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. డ్యూరింగ్ ద లాస్ట్ 5 ఇయర్స్ నరేంద్ర మోడీ లెడ్ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ కేర్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఓన్లీ లార్జ్ కార్పొరేట్స్ లైక్ అంబానీ అండ్ అదానీ. యాజ్ ఫార్ ఎస్ ద కామన్ మ్యాన్ ఇస్ కన్సర్న్,
as far as the farmers are concerned, as far as the youth is concerned, as far as the rural poor is concerned, as far as the middle class is concerned. The Narendra Modi government has not done anything. In fact, as far as the farmers and the poor people of this country have been concerned, the last 5 years has been a major disaster. Tens of thousands of crores of money were given to the corporates. Several lakhs crores of loans from the corporates were written off. But it is unfortunate that farmers who have a loan of 20,000 and 30,000 had to commit suicide, both in different states and also in Telangana during the Narendra Modi regime. Samay garu cheyagurtu Samay garu mana Warangal parliament sthanani podi chestu unnaru vaaru mari aijana kutumbamlo unti vruttilicha police udyogalu chesi udyogalu valle rajakeeya rangamlo kochi seva chesetundi aalochana vachindi kabatti Samaya mana intiki vachina mana vaaraku vachina raakunna mana andaram kuda cheyagurtu Congress party Samay garu gelpivani వారి తరఫున మిమ్మల్ని కోరుతా ఉన్నాను. సాంబయ్య గారి చేతి గుర్తుకి ఇల్లే ఇంకా కొనసాగించండి వర్కల్ మీటింగ్ ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 29 రాష్ట్రాలకు జరుగుతున్నటువంటి ఎన్నికలు మొన్న 3 నెలల కిందనే మన రాష్ట్రానికి ఎన్నికలు జరిగినాయి. మీరందరూ కూడా ఎమ్మెల్యేలకు ఓట్లు వేశారు, ఇక్కడ ముఖ్యమంత్రి వచ్చారు. అదేవిధంగా ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికలలో రేపు మీరు ఓట్లు వేసి ఎంపీని గెలిపిస్తే అక్కడ ఢిల్లీ ప్రభుత్వంలో ప్రధానమంత్రి కావాల్సి ఉంటుంది. ఆ ప్రధానమంత్రి మరి వాళ్ళ పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్యలో జరుగుతూ ఉంది. అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలంటే ఇక్కడ మీరు చేతి గుర్తు మీద ఓటు వేసినందుకు గెలిపిస్తే అక్కడ ఢిల్లీలో ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతారు. ఈ ఎన్నికలకు మన రాష్ట్రానికి సంబంధము లేదు. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి ఆదరించండి. ఇవాళ నిన్న ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ గారు చాలా చక్కని హామీలు ఇచ్చారు. హామీలు ఇవ్వడం నెరవేర్చడం కాంగ్రెస్ పార్టీతో అవుతుంది తప్ప మిగతా పార్టీలతో కావాలనే విషయం మీ అందరూ కూడా తెలుసు. ముఖ్యంగా ఇవాళ మహిళల గురించి ఇచ్చినటువంటి హామీలలో రేపు జెండా రాసిన కార్డు ఉన్నటువంటి అందరికి కూడా ఒక్కొక్క కుటుంబానికి 6,000 రూపాయలు, సంవత్సరానికి 72,000 రూపాయలు ఖచ్చితంగా మీ అకౌంట్లలో, అది కూడా మహిళల అకౌంట్లలో వేయడానికి రాహుల్ గాంధీ గారు ప్రియాంక గారు తీసుకున్నటువంటి నిర్ణయాల విషయం మీకు దృష్టి తీసుకెళ్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ 33% చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్ కల్పించే విషయంలో కూడా మేనిఫెస్టోలో పెట్టారు. రేపు 33% అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 33% రిజర్వేషన్ తీసుకొస్తే మీలో చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని ఏ పార్టీ కూడా ఇవ్వలేదు. ఇవాళ కాంగ్రెస్ ఇచ్చిందనే విషయాన్ని మీరు దయచేసి గుర్తు పెట్టుకోవాలని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 11వ తారీఖు రోజు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మీరు ఇక్కడ పట్టణాల్లో ఒక అలవాటు ఉంది, తోదంలే ఓటెద్దాంలే, టిఫిన్ చేసినాక వేద్దాం, టిఫిన్ చేసిన తర్వాత ఇంకొంచెం అన్నం తినేటంత పోదాం, అన్నం తినేటంత పోయిన తర్వాత సాయంత్రం పోదాం అనుకొని కూర్చునే అలవాటు ఉంది పట్టణాల్లో. ఆ విధంగా పట్టణాల్లో ఓటింగ్ శాతం తక్కువ జరుగుతుంది. ఆ విధంగా జరిగితే మనం నష్టపోతాము. కాంగ్రెస్ పార్టీ అయినా ఏ పార్టీ అయినా నష్టపోతుంది. దయచేసి 7 గంటలకే మీరు క్యూల దగ్గరికి వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి మీ ఓట్లు వినియోగించుకోవాలి. అతి బలమైన శక్తివంతమైన ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు. మీ ఓటు హక్కుతోనే ఇవాళ అక్కడ ప్రభుత్వాలు వస్తాయి. అక్కడ ప్రభుత్వాలు నడిచే తీరుతోనే మన పిల్లల భవిష్యత్తు కానీ, మన భవిష్యత్తు కానీ, మన ప్రాంత అభివృద్ధి కానీ, మన ఆధార పెరుగుతాయనే విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తా ఉన్నా. ఇవాళ మీరు అందరూ ఒక్కసారి ఆలోచించండి. బీజేపీ పార్టీ నాయకుడు మోదీ గారు ప్రధానిగా ఉండి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు పిల్లలకు. ఎవరికైనా మీ ఇళ్లలో ఎవరికైనా కొడుకుకో మనో మనోరాలతో ఉద్యోగాలు వచ్చేయాలి, ఎక్కడైనా ఇచ్చారా? అదేవిధంగా కేసీఆర్ గారు ఇంటికొక ఉద్యోగం ఇస్తామన్నారు, ఇచ్చారా? ఇంటికొక ఉద్యోగం వచ్చిందా? ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి మేము కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితే మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మన బతుకులు బాగుపడతాయి అనే విషయాన్ని కూడా మీ దృష్టి తీసుకొస్తా ఉన్నా. అదేవిధంగా మోదీ గారు చెప్పేటప్పుడు మీకు మీరందరూ జీరో అకౌంట్ ఓపెన్ చేయండి, నగదనం విదేశాలలో ఉంది, ఆ డబ్బంతా తీసుకొచ్చి మీ అకౌంట్లలో 15 లక్షలు వేస్తా అన్నారు. వేశారా? 15 లక్షలు వచ్చినా కావాలంటే దయచేసి చేతులు చెప్పండి. ఎవరికి రాలేదా? రాని వాళ్ళనే లేపండి, గమనించండి. చేయను పైసలు రాలేదు, లేపండి. ఒకసారి ఎవరికి రాలేదు,
నెరవేరుస్తారన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఉదాహరణ మొన్నటికి మొన్న మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కడే నిమిషం ప్లీజ్ నీ ఓట్లు కదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆరోగ్యశ్రీ పథకం నడుస్తుందని అడగడం లేదా? 108 నడుస్తుందని అడగడం లేదా? 104 నడుస్తుందని అడగడం లేదా? దయచేసి మీరు అందరూ ఆలోచించండి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అయితే ఉండే ఖచ్చితంగా పార్టీ నిలబెట్టుకుంటుంది. మనకు ఆ డబ్బులు చేస్తాయి, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మన బతుకులు బాగుపడతాయి. కాబట్టి మరి నేను టిఫిన్ చేసిన తర్వాత పోతున్నాను, అన్నం నంచానికి పోతున్నాను, లేకపోతే మా పిల్లవాడు వచ్చినాక పోతున్నాను, లేకపోతే మా ఆయన వచ్చినాక పోతున్నాను. మీరు కూర్చుని కూర్చుని 4 గంటల దాకా ఇంట్లో కూర్చుంటే అక్కడ ఓటింగ్ అయిపోతుంది. ఆ ఓటింగ్ మీరు ఓటేయకపోతే ఇక్కడ నేను ఓడిపోతా, నేను ఓడిపోతే అక్కడ రాహుల్ గాంధీ ప్రధాని గారు కాదు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీ ఓటు హక్కును వినియోగించుకొని చేతి గుర్తు మీద ఓటు వేసి నన్ను పార్లమెంటుకు గెలిపించి పంపించాలని మీ అందరూ కూడా విన్నప్ చేస్తూ మీ అందరూ కూడా సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్! దయచేసి ఇంత మంది కూడా ఒక్కసారి నినాదాలు ఇవ్వండి. తెలంగాణ ఇచ్చే తల్లి సోనియా గాంధీ గారు నాయకత్వం, గట్టిగా తెలంగాణ ఇచ్చే తల్లి సోనియా గాంధీ గారు నాయకత్వం. చేతులు లేని వాళ్ళు లేపకండి, కానీ చేతులు దయచేసి రెండు చేతులు లేపండి. తెలంగాణ ఇచ్చే తల్లి సోనియా గాంధీ గారు నాయకత్వం, తెలంగాణ ఇచ్చే తల్లి సోనియా గాంధీ గారు నాయకత్వం. నమస్కారం. శ్రీనివాస్ ఎన్నిసార్లు వస్తాను సార్ కాబట్టి